మోకాల ప్రార్థన యొక్క విలువను మనం గనక గ్రహించగలిగితే మోకరించకుండా మనం ఉండలేము. ప్రిల్లర్, బైబిల్లో ఉన్న భక్తులని ఒక్కసారి మనం గనక కదిలిస్తే మోకాల ప్రార్థన గురించి మీరు ఏం చెప్తారో అని అడిగితే అద్భుతమైన విషయాలు మనకు తెలియపరుస్తారు వాళ్ళు. బాగా చూడండి, దావీదు గారిని మీరు వెళ్ళి అడిగితే గనక ఒక గొర్రెల కాపరిగా ఉన్న మీరు ఇజ్రాయెల్కి రాజులు అయ్యారు అని అంటే ఏమంటాడో తెలుసా? నా మోకాల ప్రార్థన జీవితం అని అంటాడు. 95వ కీర్తన చదవండి, ఏం చెప్తాడో తెలుసా? రండి, మనల్ని సృష్టించిన యెహోవాకు మనం సాగిలపడదాం, మోకరించి ప్రార్థన చేద్దాం అని అంటాడు. ప్రిల్లారా, మోకాల ప్రార్థన జీవితం దావీదు గారిని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళగలిగింది. దానియేలు గారి దగ్గరికి వెళ్ళి, ఏవండి మీరేం చెప్తారండి మోకాల ప్రార్థన గురించి అంటే ఏమంటాడో తెలుసా ఆయన? ఇదిగో సింహపు గుహలో నన్ను పడేస్తే సింహపు నోరు తెరవకుండా దేవుడు వాటన్నిటినీ మూసివేశాడు, కారణం నా మోకాల ప్రార్థన జీవితం అని అంటాడు దానియేలు గారు. ఇంకా మీరు భక్తుల్ని చూడండి, మోషే గారిని అడిగి చూడండి, మోషే గారు మీరేం చెప్తారు అని అంటే ఆయన ఏమంటాడో తెలుసా? ఇదిగో కోరాహు అతని బ్యాచ్ అంతా నా మీద తిరుగుబాటు చేసినప్పుడు మోకరించి నేను ఆ తండ్రికి ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే దేవుడు ఎంత గొప్ప అద్భుతం చేశాడనంటే భూమి అంట తన నోరు తెరిచి ఆ కోరాహును, కోరాన్ని వెంబడిస్తున్న వాళ్ళందరినీ కూడా మింగేసిందంట. ఎంతో గొప్ప కార్యము దేవుడు చేశాడు. ఒక్కసారి ఆలోచించండి, యెహోషువ గారిని అడిగితే ఏంటండి మోకాల ప్రార్థన జీవితం గురించి మీరేమంటారండి అని అంటే, నేను మోకరించి దేవునికి ప్రార్థన చేస్తాను కాబట్టి నా ప్రార్థన దేవుడు ఎప్పుడు ఆలకిస్తాడు. ఇదిగో సూర్యుడా నిలిచిపో అంటే సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడా ఆగిపో అంటే చంద్రుడు ఆగిపోయాడు. దేవుడు ప్రకృతిని శాసించేశాడు ప్రార్థన ద్వారా. సో దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటంటే మోకాల ప్రార్థన అని అంటున్నారు యెహోషువ గారు. స్టెఫెన్ గారిని చూడండి, మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, రాళ్ళు కొడుతున్నారు, చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు ఆయన. రాళ్ళు కొడుతుంటే మోకరించి ప్రార్థన చేస్తూ ఇదిగో దేవా నా ఆత్మను చేర్చుకొని ప్రార్థన చేస్తుంటే ఆ పరలోక దర్శనమే స్టెఫెన్ గారికి కలిగింది. కారణం మోకాళ్ళ ప్రార్థన జీవితం వారు కలిగి ఉండడం బట్టే గొప్ప గొప్ప కార్యాలు వారి జీవితంలో వాళ్ళు చూడగలిగారు. మీరు ఇంకా బైబిల్ని కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక కుష్టివాడి దగ్గరికి వెళ్ళి నీకు ఈ కుష్టి రోగం ఎలా పోయిందని అంటే ఏమంటాడో తెలుసా? నా ప్రభు దగ్గరికి వెళ్ళి నేను సాగిలపడ్డాను, మోకాలుండి నేను ప్రార్థన చేశాను, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయము అని నేను ప్రార్థన చేస్తే ప్రభువారు నాకు ఇష్టమే అని నాకు స్వస్థత దయచేశాడు అని అంటాడు ప్రిల్లరా ఒక కుష్టిరోగి. ఒక పేతురు గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి చేపలు పట్టే మీరు ఎలా అండి దైవజనులు అయ్యారు, ఎలా అండి సంఘానికి పెద్ద అయ్యారు, ఎలా అండి మీరు అసలు పరలోకపు తాళపు చెవి యేసుప్రభు మీ చేతిలో పెట్టాడంటే ఆయన ఏమంటాడో తెలుసా? యేసు క్రీస్తు వారిని నేను ఎదుర్కొన్నప్పుడు ఆయన ముందు నేను మోకరించి ప్రభువా నేను పాపిని నా దగ్గర నుంచి దూరంగా పొమ్ము అని అంటే నా మోకాల ప్రార్థనను యేసుక్రీస్తు వారు విని నాకు దూరంగా వెళ్లకుండా నాకు దగ్గరగా వచ్చాడు, నన్ను చేర్చుకున్నాడు, నా జీవితాన్ని నా బ్రతుకును మార్చాడు అని అంటాడు పేతురు గారు. మీరు ఒకవేళ పౌల్ గారిని అడిగారని అనుకోండి, పౌల్ గారు అసలు ఏంటండి ఇంత విస్తృతంగా సేవ ఎలా జరిగిందండి, మోర్ దాన్ 14 చర్చెస్ ఎలా స్థాపించగలిగారండి, ఎలా అండి ఇంత సేవ జరిగింది అని అంటే అపోస్తుల కార్యములు 20:21 మనం కనుక చదవగలిగితే అక్కడ రాయబడిన విషయాలు జాగ్రత్తగా పరిశీలిస్తే ఏమని ఉంటుందో తెలుసా? ఆయన మోకాల ప్రార్థన యొక్క జీవితమే సేవను అంత విస్తృతంగా జరగడానికి కారణమైంది. ప్రిల్లర్, జాగ్రత్తగా మీరు బైబిల్ అంతా చూడండి, మోకాల ప్రార్థన వల్ల దేవుడు ఎన్ని గొప్ప విజయాలను ఇచ్చాడంటే అద్భుత కార్యాలు చేశాడు. ప్రిల్లర్, ఎప్పుడైతే మన మోకాలు నేలకు తాకుతుందో అప్పుడు పరలోక సైన్యమే మన వెంట ఉంటుంది. ప్రిల్లర్, పరలోకంలో నుంచి మనకు ఆ శక్తి విడుదలవుతుంది, దేవుడు అంత గొప్ప శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. మనం ఎప్పుడు కని విని ఎరగని గొప్ప ఆశ్చర్య క్రియలు దేవుడు చేస్తాడు. ప్రిల్ల, మోకాల ప్రార్థనకు అంత శక్తి ఉంది, మోకాల ప్రార్థనకు అంత గొప్ప ఆధిక్యత, అంత గొప్ప మహిమ ఉంది. ప్రిల్లరా,
ఎవరైతే దేవుని సన్నిధిలో మోకరించి తను తాను తగ్గించుకొని పూర్తిగా దేవునికి సమర్పించుకొని ఆ ప్రార్థన చేస్తారో పరలోకమందు నా దేవుడే నీతిమంతుల ప్రార్థన వినాలని ఆసక్తితో వింటాడంట పిల్లలారా. ఇది గనక మీకు అర్థమైతే మోకాల ప్రార్థనలో ఉన్న గొప్ప శక్తిని ఎవరైతే గ్రహిస్తారో మోకరించకుండా ఉండలేరు ఫ్రెండ్లారా. దేవుని కార్యాలు చూడగలుగుతారు వాళ్ళ జీవితంలో, వాళ్ళు ప్రతి చోట విజయాన్ని చూస్తారు. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మోకరించే వారితోనే చేపిస్తాడు ఫ్రెండ్లారా. వారి ద్వారానే దేవుడు మహిమపరచబడతారు. ఈరోజు నువ్వు మోకరించి ప్రార్థన చేసి చూడు, నీ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేయిస్తాడు దేవుడు, నిన్ను గొప్పగా వాడుకుంటాడు దేవుడు, నీ ద్వారా ప్రజలు దేవుని మహిమను చూడగలుగుతారు.